అందరికీ నమస్కారం నా పేరు సంఘు సురేష్ మా సొంత ఊరు కల్వరాల గ్రామం వనపర్తి జిల్లా నేను నాకు ఈ ధ్యాన పరిచయాన్ని కలిగించింది తెలియజేసింది ఎవరంటే నర్సింహ అనే వ్యక్తి ద్వారా పరిచయం అయింది మా ఊరికి ఆయన ద్వారా తర్వాత నాకు వ్యక్తిగతంగా తెలియజేసింది మా నాన్నగారు సొ ద్వారా ఈ విషయం తెలిసింది ముందుగా నా ధ్యాన అనుభవాల కంటే ముందుగా ఈ ధ్యానాన్ని నా జీవితంలోకి తీసుకొచ్చినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క అనుభవాలను మీతో పంచుకుంటున్నాను నా నేను రెండు వేల ఎనిమిదిలో ఈ ధ్యాన పరిచయం నాకు కలిగింది ఈ ధ్యానానికంటే ముందు నా యొక్క శారీరక పరిస్థితి మానసిక స్థితి నా యొక్క చదువు ఎలా ఉన్నాయి అనేది ఒక్కొక్క విషయంగా నేను చెప్పుకుంటూ వస్తాను శారీరకంగా ఎలా ఉండేది అంటే చిన్న విషయమే కానీ చాలా ఇబ్బంది పెట్టేది విపరీతంగా జలుబు ఉండేది ఒకసారి జలుబు వచ్చినా కనీసంగా ఒక నలభై ఐదు రోజుల పాటు ఎంతో ఇబ్బంది పెట్టేది ఇంకా ఐ సైట్ ఉండేది ఖచ్చితంగా కళ్ళద్దాలు వాడాల్సినటువంటి పరిస్థితి అట్లాంటి మూమెంట్లో ఈ ధ్యానం తెలిసిన తర్వాత నాకేం చెప్పారంటే ధ్యానంలో ఎలాంటి ఫలితాన్ని పొందాలన్నా కనీసంగా ఒక నలభై రోజుల పాటు ఈ ధ్యానాన్ని చేసినప్పుడే మనకి ఈ విషయం తెలుస్తుంది అని తెలుసుకున్న తర్వాత మూడు గంటలు ప్రతిరోజు అంటే ఒక ఉదయం నాలుగు గంటలకు లేస్తే అప్పటి నుంచి ఒక మూడు గంటల పాటు కనీసంగా ఒక నలభై రోజుల పాటు చేశాను చేసినప్పటికీ చివరి ముప్పై ఏడు రోజు ముప్పై ఎనిమిదో రోజు అయినప్పటికీ నలభై రోజులు కావస్తుంది కానీ ఎలాంటి అనుభూతి నాకైతే కలగలేదు కానీ చివరి వరకు ప్రయత్నిస్తూ ఉండగా చివరి రోజు కలిగిన ఒక అనుభూతి ఎలా ఉందంటే నా యొక్క ఈ మాడు ఈ బ్రహ్మరంధ్రం అనే ప్లేస్ లోపల కనీసంగా ఒక ముప్పై నలభై మంది కూర్చొని ఈ నరాలను గనక పీకితే ఎంత మంటలు వేస్తుంటుందో ఒక్కొక్క దాన్ని బాగా లాగుతున్నట్లుగా ఒక అనుభూతి కలిగింది లాగేదానికి తట్టుకోలేక ఏడ్ చేసినా కూడా కానీ నాకు ముందే చెప్పారు ధ్యానంలో ఎలాంటి పెయిన్ వచ్చినా ఎలాంటి నొప్పి వచ్చినా తట్టుకోవాలి కానీ కళ్ళు మాత్రం తెరవద్దు అని చెప్పడంతో నేను అలాగే కొనసాగించాను ఆ తర్వాత ఆ రోజు ధ్యానం అయిపోయింది ఇంకా నలభై రోజుల సెషన్ అయిపోయింది ఒకానొక రోజు నాకు అర్థమైంది ఏంటంటే నేను కళ్ళద్దర లేకుండానే చదవగలుగుతున్నా అన్నీ కూడా ఆ జలుబు అనేటటువంటిది కూడా మళ్ళీ ఇప్పటి వరకు నా దగ్గరికి రాలేదు అలా శారీరకంగా లాభాన్ని పొందాను మానసికంగా ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఫోబియాలు అతి ముఖ్యంగా దేవుడు అంటే చాలా భయం ఉండేది ఎలాంటి సిచ్యువేషన్ అంటే అంతరాలు తంత్రాలు తాయితులు అంటారు కదా నేను ఎంఎస్సి చదివే టైంలో కూడా జోబులో ఒక తాయితు కట్టుకోవాలి లేదా మొలతాడుకు ఒకటి కట్టుకొని ఉండాల్సిన సిచ్యువేషన్ దేవుడు అంటే సోమవారం రోజు శివాలయం వెళ్ళాలి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి బుధవారం ఇంకో గుడికి గురువారం సిరిడి సాయిబాబు గుడి అన్ని రోజులు ఫుల్ ఏ రోజు ఏ దేవుని మిస్ అయినా ఏం చేస్తాడో అనేటటువంటి అంత మానసికంగా అంత దిగజారినటువంటి స్థితిలో ఉన్న నేను ఆ భయాలన్నీ కూడా ఎలా వెళ్ళిపోయినా అంటే ఈ ధ్యానం ద్వారా ఎప్పుడైతే మనం శక్తిని తీసుకుంటామో ఆ శక్తి యొక్క లేమే శక్తి తక్కువగా ఉన్నప్పుడే భయం అనేది ఉంటుంది అని అర్థమై ఆ శక్తిని పొందడం ద్వారా నేను ఆ భయాలను అన్నిటిని కూడా చాలా ఈజీగా ఆ తాయితలు అనుకోండి లేకపోతే ఆ ఫోబియాలు అనుకోండి దేవుడు అంటే ఆ భయం అనేది పోయి దేవుడు అంటే గౌరవం ప్రేమ అనేటటువంటి స్థితికి ఈ ధ్యాన జ్ఞానాల ద్వారా నేను రాగలిగాను తర్వాత ఇంకొక చదువు పరంగా ఎలాంటి లాభాన్ని పొందానంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత టీటీసీ చేసిన టీటీసీ తర్వాత ఎంఎస్సీ అయిపోయి ఎంఎస్సీ తర్వాత నాకు చిన్నప్పటి నుంచి గేట్ ఎగ్జామ్ అంటే అదేదో ఒక తెలియని ఒక ఫీలింగ్ దాన్ని ఖచ్చితంగా సాధించాలి అని దానికోసం నేను ఎంఎస్సీలో రెండు సంవత్సరాల పాటు అలు పెరగక కోచింగ్ తీసుకొని ఎంతో ట్రై చేసిన చివరికి ఎగ్జామ్ వెళ్ళిన ఎగ్జామ్కి వెళ్ళినాం ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నా నాకు ముందే మాకు ఆ గేట్ ఎగ్జామ్ అంటే నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ అది ఎలా ఉంటుందంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వంద క్వశ్చన్లు ఉంటే నువ్వు కేవలం అన్ని క్వశ్చన్లు చేసి అసలు సీటే రాదు కేవలం ముప్పై క్వశ్చన్లు మాత్రమే చేయాలని చెప్పారు నేను దాదాపు ఒక ఇరవై క్వశ్చన్లు మాత్రమే చేయగలుగుతున్నాను నాకున్న నాలెడ్జ్తో ఇంకా ఎగ్జామ్లో నేను ఇంకా డల్ అయిపోయినా పక్కకు పెట్టేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక నెక్స్ట్ ఇయర్ నేను ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఎవరు నా రూమ్మేట్ ఉండాలి ఇలా సాగుతున్నాయి నాకు ఆ ఆ ఎగ్జామ్ మధ్యలో ఇంకా ఏం చేస్తాం మనకున్న ఒకటే ఒక అస్త్రం ధ్యానం సో నేను పెన్ను పక్కకు పెట్టేసి కళ్ళు మూసుకొని కూర్చున్న ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత ఎగ్జామ్ ఆ ఎగ్జామినర్ వచ్చి ఏం బాబు నిద్ర అని నన్ను నిద్రలే వాళ్ళు అట్లా అనుకోని నన్ను లేపరు తర్వాతకి చేయగలిగింది ఏమీ లేదు ఉన్న సమయంలో ఇప్పుడు ఏం చేయగలం అని ఆలోచించి ఒక పది క్వశ్చన్లు మాత్రమే పెట్టాలి ఇంకా నాకున్న టార్గెట్ ప్రకారం అప్పుడు ఏమైంది దాదాపుగా నాకు అక్కడ ఉన్న అంత మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా రివైజ్ చేస్తే ఒక పది క్వశ్చన్లు నాకు తెలుస్తున్నాయి ఆ పది క్వశ్చన్లో ఉన్న నాలుగు ఆప్షన్స్లో ఈ రెండు ఆప్షన్స్ అయితే కరెక్ట్ తప్పు అని తెలుస్తున్నాయి మిగతా రెండు ఆప్షన్స్ లోపలనే ఎన్నుకోవాలి ఖచ్చితంగా ఆ రెండిట్లోనే ఆన్సర్ ఉంది నువ్వు ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఆ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది నాకు నా మైండ్కి అందట్లేదు సో ఉన్నది ఒకటే ఇంకా ఏదో ఒకటి గెస్సింగ్ గెస్ట్ చేసినాం ఎయిట్ క్వశ్చన్స్ దాదాపుగా పెట్టగలిగిన పెట్టిన తర్వాత ఇంకా నేను అనుకున్నా ఈ సంవత్సరం నాకు సీట్ రాదని డిసైడ్ అయిపోయి ఒక డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోయినా అప్పుడే నాకు ఇక మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన ఆ బుక్ ద్వారా నేను ఆ డిప్రెషన్ నుంచి తొందరగా బయటకు వచ్చిన ఆ తర్వాత ఇంకా రాదు అనుకున్న ఆ సీట్ కూడా నేను చూసుకుంటే నేషనల్ లెవెల్లో నాకు ఫోర్ నైన్టీన్ ర్యాంక్ వచ్చింది సో అప్పుడు నాకు అర్థమైంది ఓహో ధ్యానం ద్వారా సిక్స్త్ సెన్స్ అనేది కూడా ఇంత బాగా వర్కౌట్ అవుతుందా నేను పెట్టిన ఎనిమిది క్వశ్చన్లకు ఎనిమిది అవుట్ ఆఫ్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిట్ కరెక్ట్గా కరెక్ట్ అయినాయి మాత్రం ఒక్కటి రాంగ్ అయినా కానీ నాకు ఆ సీట్ రాదు నెగిటివ్ మార్కింగ్ కాబట్టి ఖచ్చితంగా సీట్ రాదు వెళ్ళిపోతుంది సో అటువంటిది అంత సక్సెస్ అయింది నాకు అర్థమైంది ఓహో ధ్యానంలో సిక్స్త్ సెన్స్ పవర్ కూడా ఇంత బాగా ఉంటుంది సో దాని తర్వాత నేను ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లిలో నాకు ఎంటెక్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ చేరడం జరిగింది అక్కడ ఇంకా వెళ్ళిన తర్వాత ధ్యానం మీద మంచి పట్టు దొరికింది కాబట్టి ఒక ఫార్టీ డేస్ మెడిటేషన్ చేసిన ఆ ఫార్టీ డేస్ చివర్లో ఒక క్షణకాలం పాటు రాఘవేంద్ర స్వామిని నేను చూడగలిగిన అంటే దర్శించుకోగలిగిన ఇట్లా పాటుగా ఇట్లా కనిపించి అట్లా వెళ్ళిపోయాడు ఇంకా ఆ తర్వాత అక్కడ ఎంటెక్ అనేది చాలా బాగా జరుగుతుంది నేను కోరుకున్న కళల ప్రపంచం దానికోసం ఎంతో శ్రమించిన అని అలా ఉన్న ఆ లాస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఇంకొక సిక్స్ మంత్స్ అయితే నాది ఎంటెక్ అయిపోతుంది అన్న మూమెంట్ల ఏమైందంటే నా బ్యాక్ బ్యాక్ స్టోరీ ఆ ఎంటెక్ చదివేటప్పుడు నేను ఎట్లా అనుకుంటుంటా అంటే నా జీవితంలో రెండు సంవత్సరాలు ఈ టీటీసీ కోర్స్ చేయడం వల్ల వేస్ట్ చేసుకున్నా అట్లా కాకుండా ఉంటే ఇంకా బాగుంటుండే అని దాని గురించి అనుకుంటుండే కానీ పరిస్థితి ఎట్లా ఉంది చూడండి నేను టూ థౌజండ్ నైన్ టు లెవెన్ ఆ కోర్స్ చేస్తున్నా అంతకంటే మున్పు టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి రాసి ఏదో ఆ అమ్మానాన్నల సాటిస్ఫాక్షన్ కోసం ఏదో రాసేసినాం అది కూడా ఒక వారం రోజులు ప్రిపేర్ అయినా ఏదో అంటే మన నుంచి ఎలాంటి మిస్టేక్ ఉండొద్దన్న అన్న ఉద్దేశంతోనే జస్ట్ అటెంప్ట్ చేసినా వచ్చేసినాక నాకు రాదులే ఇంకా దాన్ని ఎక్స్పెక్ట్ చేసిన ఆ డిఎస్సి లాస్ట్ అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి నేను బాగా ప్రిపేర్ అవుతున్న మూమెంట్లో నేను నా అన్నీ వేరే అంటే ఎక్కడికో వేరే స్టేట్స్కి వెళ్ళిపోవాలి వేరే కంట్రీస్కి వెళ్ళిపోవాలి అలాంటి ఆలోచనలతోన అలాంటి కళల ప్రపంచంలో ఉన్న నన్ను ఒక్కసారిగా ఒక ఫోన్ కాల్ ఇంటి నుంచి అయ్యా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపో అని ఇంటికా నుంచి కాల్ వచ్చింది నేను ఓన్లీ సన్ ఒకటే కొడుకుని అమ్మ వాళ్ళకి ఎట్లా వాళ్ళకు కంటి అంటే దగ్గర ఉండాలనే కోరికతోనే వాళ్ళు పిలిచారు కానీ నాకైతే విపరీతమైన బాధ అరే మనం ఇన్ని రోజులు క కష్టపడి ఇంత శ్రమించి ఇంత తెచ్చుకున్నది మళ్ళీ ఇట్లా అయిపోతుంది కదా అని అర్థం కాక ఎవరికి చెప్పాలో తెలియక అక్కడున్న ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికి అసలు ఇట్లా టీచర్ జాబ్ అంటే అసలు వాళ్ళకి ఎవరికీ తెలియదు ఆ మూమెంట్లో రాత్రి అంతా ఎంతో మదన పడినా ఉదయం నిద్ర లేవాలంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక కన్ జస్ట్ లేవకుండా అట్లే కూర్చున్నా మెడిటేషన్లోనే నాకు ఏదో ఒక నిర్ణయం లోపల నుండి రావాలి వస్తే కానీ నేను కళ్ళు అని చెప్పేసి మెడిటేషన్లో కూర్చున్నా ఒక త్రీ అవర్స్ దాదాపుగా ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయింది ఫస్ట్ వన్ అవర్ టూ అవర్ నాకు ఎవరెవరో గుర్తుకొస్తున్నారు ఆ జాబ్కి వెళ్తే వాళ్ళందరూ ఏమైనా నువ్వు అంత దూరం పోతివి మళ్ళీ ఇడికి ఇవన్నీ మాటలు అంటున్నట్లుగా ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి అయినా సరే నేను వెళ్తీ వెళ్ళి 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 ఇంకా అట్లాగే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆలోచనల యొక్క సాంద్రత తగ్గుతుంది మెల్లమెల్లిగా ఆలోచనలు తగ్గిపోయి తగ్గిపోయి ఒకనొక స్థితి వచ్చేసింది నాకు తెలిసి ధ్యానం స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి నేను స్థితిని అనుభూతి చెందిన ఆ స్థితి లోపల నేను పొందినటువంటి ఆ అంతర్వాణిని నేను ఎంత సుస్పష్టంగా వినగలిగిన అంటే ఇట్లా ఉంటుందా అంతర్వాణి అనేది నేను ఆ ఇన్నర్ వాయిస్ని వినగలిగిన ఏమనంటే అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది నువ్వు ధైర్యంగా వెళ్ళు నువ్వు వెళ్తున్నది దైవానికి దగ్గరగా ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వాళ్ళ దైవ స్వరూపులు కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళు అని ఒక్క ఒక్క మాట లోపల నుంచి వచ్చేసరికి నా కళల ప్రపంచం ఏటుపోయిందో నా బాధ ఏటుపోయిందో అన్నీ మర్చిపోయిన ఒక్కసారిగా ఆ ఇన్నర్కి కనెక్ట్ అయిపోయి ఎంతో సంతోషించినాగా హ్యాపీగా నేను వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయి లీవ్ జాయిన్ అయినా లీవ్ పెట్టేసిన మళ్ళీ నాకు ఏమిటో కోర్స్ని అంతటిని కూడా పూర్తి చేసుకున్నా అదే కనుక నాకు అంతర్వాణి రాకపోయి ఉండి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేది అంటే ఇప్పుడు ఉన్న నా మిత్రులను చూసినప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఇయర్స్లో ఉన్నారు ఒక్కొక్కరు కొన్ని ల్యాక్స్లో ఉంది వాళ్ళ శాలరీ వాళ్ళని గుర్తు చేసుకుంటే చాలు నాకు మానసిక ఘర్షణ రావాలి ఎంతో మదన పడాలి పడిపోవాలి కానీ అట్లాంటిది ఈ అంతర్వాణిని నేను విన్న తర్వాత అరే నా జీవితం ఒక ఆత్మ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అన్నది సువిధితంగా అర్థం చేసుకున్న తర్వాత ఆ బాధ అనేదే లేకుండా వెళ్ళిపోయింది అదే లేకపోతే నేను ఎంతటి ఘర్షణ గురయ్యేవాడిని కాబట్టి అంతటి ఘర్షణ రహిత జీవితాన్ని నాకు ఈ అంతర్వాణి ధ్యానం ద్వారా పొందు పొందగలిగినానమాట అంతేకాకుండా ఇంకా నేను నా యొక్క ఈ ధ్యానం లోపల నేను నా యొక్క గత జన్మలను చూడలేదు కానీ నా గత జన్మల జీవిత సారాంశాన్ని నేను వినగలిగిన ఒకసారి పత్రిజీ యొక్క సాంగత్యంలో ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఆ లోపల నుంచి విపరీతంగా ఏడుపు వచ్చేస్తుంది ఏమని అంటే ఎన్నో జన్మల నుంచి నువ్వు చేయలేకపోయినావు నువ్వు వెళ్ళలేకపోయినావు అంత జీవితాన్నంతా గబ్బు లేపుకున్నావు నాశనం లేచున్నావు అని ఇలాంటి వాక్యాలు నాకు లోపల నుంచి వినిపిస్తూ ఎంతో ఏడిపోస్తుంది అరే ఆత్మ యొక్క క్షోభ ఇంత ఉంటుందా అనేటటువంటిది నేను ఆ సుస్పష్టంగా అర్థం చేసుకోగలిగిన అంతేకాకుండా తర్వాత నా యొక్క వృత్తి వృత్తిగత జీవితం లోపల నేను ఒక ఒక ఒకనొక లక్ష్యం ఏంటంటే నేను పనిచేసేది తాండా లోపల అక్కడ తాండా అంటే లంబాడి వాళ్ళు ఉండేది అక్కడ కల్చర్ ఎట్లా అంటే జనరల్గా అబ్బాయిలనేమో మంచి స్కూల్స్లో చదివిస్తారు అమ్మాయిలనేమో ఆ గవర్నమెంట్ స్కూల్కి పంపించేస్తారు అట్లాంటి ఆ గవర్నమెంట్ స్కూల్లో ఆ పిల్లలందరూ ఉన్నారు జనరల్గా ఫిఫ్త్ క్లాస్కి గురుకుల ఎంట్రెన్స్ అని ఉంటుంది ఆ ఎంట్రెన్స్కి అక్క జనరల్గా మో పిల్లలందరినీ ప్రైవేట్కి హాస్టల్కి పంపించి అక్కడ సాధిస్తారు అట్లాంటిది నేను ఏం చేసినా అంటే నేను వెళ్ళిన తర్వాత ఆ పిల్లల చేత ప్రతిరోజు ఒక అరగంట ధ్యానం ఈ ఎగ్జామ్ రాసే వరకు మీరు ఖచ్చితంగా శాకాహారులుగా ఉండాలి అని కండిషన్ పెట్టి వాళ్ళ చేత రియల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేయించిన యాజ్ ఏ రిజల్ట్ నేను ఎనిమిది మంది చేత రాయిస్తే ఎనిమిది మందికి ఎనిమిది మందికి సీట్లు రావడం రియల్లీ ఇట్స్ ఏ వండర్ అసలు తాండా లోపలనే అంటే నేను పనిచేసే ఊర్లోనే ఎంతో ఆశ్చర్యపోయినరు ఎట్లా సాధ్యమైంది సార్ మీకు ఇది అనేటటువంటి సో ఆ విధంగా నేను నేను తెలుసుకున్న ఆ ధ్యానాన్ని విద్యార్థుల ద్వారా ప్రయోగింపజేసి కూడా నేను ఆ సక్సెస్ని తీసుకున్నా తర్వాత ఇంకా ఇలా కొనసాగుతున్నా నా ధ్యాన జీవితం లోపల నాకు రెండు వేల పద్నాలుగు లోపల మ్యారేజ్ అయింది రెండు వేల పదిహేడు లోపల నాకు పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అనేది నేను ధ్యానంలో అంటే స్పెషల్గా కనిపించాలని కూర్చోలేదు కానీ సహజంగానే నాకు అమ్మాయి పుడుతుంది అని కనిపించింది నేను ఆ విషయాన్ని మా మేడంకి చెప్పినా లేదు లేదు అనేది కానీ చివరికి చూస్తే నిజంగా అమ్మాయే అంతేకాకుండా మళ్ళీ మా చెల్లెలకి కూడా జస్ట్ ఊరికే కూర్చున్నా కానీ నాకు అప్పుడే తెలిసిపోయింది అక్కడ కూడా అమ్మాయి అని యాజ్ ఎ రిజల్ట్ చూసి అంటే ఇవన్నీ ఆత్మ యొక్క శక్తికి స్ఫురణలు శక్తి యొక్క సంకేతాలు ఇట్లా ఉంటాయి అనేటటువంటిది మనం దానికి ఒక నిదర్శనాలుగా ఈ ఎక్స్పెరి ఈ ఈ రిజల్ట్స్ని మనం తీసుకోవచ్చు అంతేకాకుండా నెక్స్ట్ ఈ రెండు వేల ఇరవై మార్చు ఆ టైం లోపల మెయిన్గా బంగ్లా ఆంజనేయ రెడ్డి సార్ యొక్క సారథ్యం లోపల మేమందరం ధ్యాన గ్రామీణం ప్రాజెక్టులో ఎన్నో గ్రామాలకు వాళ్ళు తిరుగుతూ వస్తున్నప్పుడు నేను వనపర్తి దగ్గరికి వచ్చినప్పుడు ఒక యాభై గ్రామాలకు సార్తో పాటు వెళ్ళడం జరిగింది అక్కడ చెప్పినప్పుడు నిజంగా ఇంతటి సులభమైన సత్యాన్ని మేము ఇన్ని రోజులు పొందలేకపోయినమే అనేటటువంటి వాళ్ళ నుంచి విన్నప్పుడు మేము ఆ పడినటువంటి శ్రమను ఎంతో ఎంతో సంతృప్తితో ఎంతో ఆనందంతో ఆ యొక్క ధ్యాన ప్రచార కార్యక్రమం లోపల పాల్గొని ఎంతో సంతృప్తి చెందాను తర్వాత ఇంకా ఈ ఇదే లాక్డౌన్ ఆ మార్చ్ నైన్టీన్త్ మేము చివరి గ్రామం అయిన తర్వాత ఒకనొక ఆలోచన వచ్చింది నేను ఒక వెయ్యి గంటలు ధ్యాన సాధన చేయాలి అని ఎందుకు లోపల నుంచి అనిపించింది ఎప్పుడైతే అనుకున్నానో లేదో కరెక్ట్గా అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయింది ఇప్పటి నేను దాదాపుగా ఈ రోజు వరకు ఒక కనీసం ఒక నైన్ ఫిఫ్టీ అవర్స్ చేసింట తొమ్మిది వందల యాభై గంటలు అంటే ఒకరోజు కాదు రోజు 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 కంటిన్యూస్గా చేస్తూ వచ్చిన ఈ ధ్యాన సాధన లోపల నేను పొందిన ఒకనొక అనుభవం ఏంటంటే సూక్ష్మ శరీర అనే అటువంటి అనుభవాన్ని విన్నాం కానీ ఆ ఎక్స్పీరియన్స్ చేయలే అటువంటిది ఒకానొక రోజు ధ్యానం లోపల నా యొక్క నాభీ ప్రాంతం లోపల జెర్క్స్ వచ్చినాయి అరే ఏంటిది జగ్స్ అన్న గ్రహించే లోపే నా యొక్క హాస్టల్ బాడీ బయట ఉండడం కొంచెం కొన్ని అనుభవాలను తీసుకోవడం మళ్ళీ తిరిగి రావడం అనేటువంటి జరిగింది అంతేకాకుండా ఇంకొక ఇదే ఈ ఈ లాక్డౌన్ టైంలోనే ధ్యానం లోపల ఇంకొక అనుభవం ఏంటంటే నేను ఐదు సంవత్సరాల కింద ఒకరికి ష్యూరిటీ సైన్ చేసి అంటే మనీ విషయంలో అది ఎంతో పెండింగ్ ఉంది దానివల్ల ఎంతో ప్రాబ్లం ఉంది ఒకరోజు ధ్యానం లోపల ఏమన్నా వచ్చిందంటే నీ యొక్క ఆ యొక్క ఎకనామికల్ అష్యూరిటీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యింది అని వినిపించింది మనం జనరల్గా ఏమనుకుంటామే ధ్యానంలో ఎన్నో వినిపిస్తేలే అని సహజంగానే దాన్ని కొట్టి పారేసినా తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత నాకు తిరిగి చూసుకుంటే అర్థమైందంటే నేను ఒకసారి ఫోన్ కాల్ ఫోన్ కాల్ చేసినా వాళ్ళకి ఏంటి సమస్య అని వాళ్ళు చెప్పిన యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయిపోయింది సార్ అని సో రియల్లీ నాకు చాలా వండర్ఫుల్గా అనిపించింది అంటే ఆత్మ యొక్క నిదర్శనం ఆత్మ అనేది ఊరికే ఉంది 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 అని బుక్లో చదవడం కాదు వ్యక్తిగతంగా నా జీవితం లోపల నేను కూడా అనుభవించినప్పుడు అది దాని యొక్క అనుభూతి దాని అనుభవం కేవలం అనుభూతి చెందినప్పుడే అర్థమవుతుంది సో అంతేకాకుండా ఈ యొక్క జూమ్ ఈ ఇక్కడ ఈ లాక్డౌన్ టైంలో ఎన్నో జూమ్ సెషన్స్ అటెండ్ కావడం ఎంతోమంది మాస్టర్స్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రకృతి ఉమామహేష్ సార్ గారి నిర్వహించబడినటువంటి భిన్నంగా ఆలోచించు అనే బుక్పై జూమ్ సెషన్స్ దాదాపుగా ఒక నూట ఇరవై నూట యాభై జరిగితే దాంట్లో మెయిన్గా పాల్గొన్న అక్కడ ధ్యానంతో పాటు జ్ఞానం అంటే వ్యవహారిక జీవితం లోపల ఒక ధ్యాని ఎలా ఉండాలి అనేటటువంటి సారి యొక్క అనుభవాలతో మమ్మల్ని ఎంతగానో కొన్ని అంటే లైట్ స్పార్క్లింగ్స్ లాగా చాలా విషయాలు తెలుసుకొని ఎంతో బాగా ముందరికి వెళ్తున్నాం సో అట్లా అట్లా జరుగుతున్నటువంటి ధ్యాన జీవితం లోపల మాకందరికీ స్ఫూర్తినిస్తూ ముందరికి ముందు ఉన్నటువంటి సీనియర్స్ పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ కూడా వారి యొక్క వ్యక్తిగత జీవిత అనుభవాలను మాకు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా అంతేకాకుండా నాకు ఈ నా ఈ ధ్యాన జీవితానికి నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి మా యొక్క తల్లిదండ్రులకి మరియు నా భార్యకి కూడా స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి బృందానికి అందరికీ కూడా మాధవి మేడంకి మరియు బృందానికి అందరికీ రెడ్డి సార్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్